మీకు పూర్వజన్మల యొక్క దర్శనము అనుభవం ఎప్పుడు కలవటం ప్రారంభించు? సుమారుగా 20 ఏళ్ళ ప్రాంతం నుంచి మొదలైంది. నెమ్మది నెమ్మదిగా అనేక విశేషాలు తెలుస్తూ వచ్చినాయి. అంటే దాదాపు 800 సంవత్సరాల నాటి జన్మని మీరు మొట్టమొదటిగా దర్శనం చేసుకున్నారు స్వామి? అది మొట్టమొదట ఏ వ్యక్తి అయినా ఒక జన్మ పూర్వజన్మ దర్శనం వస్తుంది. అక్కడి నుంచి మరి కొన్ని గుర్తు రావటం వెనక్కి వెళ్ళటం. తర్వాత నేను 5000 6000 ఇంకా వెనకాల కూడా వెళ్ళాను. ఆ విషయాలన్నీ కూడా సిద్ధేశ్వరి యానం అన్న గ్రంథంలో నేను 8000 లక్షల జన్మల విశేషాలు అన్నీ ఉన్నవి చెప్పాను దాంట్లో. అది హిమాలయ పర్వతాలతోటి ఆ ప్రాంతంతో అక్కడ యోగులతోటి అక్కడ సిద్ధపురుషులతో కూడా మీకు అనేకమైన అనుభవాలు ఎన్నో మీరు చెప్పినట్టుగా ఎన్నో జన్మలుగా అది అవుతుంది కదా స్వామి? అవును. అది ఇప్పటికీ కూడా ఆ హిమవత్ పర్వత ప్రాంతాల్లో సిద్ధపురుషులు యోగులు మహర్షులు ఉన్నారు అంటారు. అది అది మీరు చూసారా? స్టారు అనేది మామూలు మాట, ఉన్నారు అనేది నా మాట. అది మీరు మాత్రమే చెప్పగలిగారు, మేము అది చెప్పలేము కాబట్టి. నేను వెళ్ళాను, చూశాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో అనుబంధం ఉన్నది. వాళ్ళు ఎన్నో విషయాలు గుర్తు చేశారు, ఎన్నో విషయాలు ప్రబోధించారు, ఎందరిని గురించో చెప్పారు. అందువల్ల నాకు అది ప్రత్యక్ష ప్రమాణం. మొట్టమొదటిగా మీకు దర్శనమైన మంత్రము పంచాక్షరి మంత్రం స్వామి, పంచాక్షరి. తర్వాత మీరు నాగమంత్రము చేశారు, దత్తాత్రేయ మంత్రము, హనుమత్ మంత్రము, కాళీ మంత్రము, ఇలాగే చాలా మంత్రాలు మీరు చేసుకుంటూ వచ్చారు కదా. అంటే ఇన్ని మంత్రాలు అని మనం చాలా మంత్రాలు అంటారు ఉన్నాయంటారు ఒక్కో దేవతకి, దేవత కూడా అనేక మంత్రాలు కదా. అంటే ఒక మంత్రం సరిపోదా, ఇన్ని మంత్రాలు చేయాలనే ఒక ప్రశ్న కూడా ఉంటుంది కదా స్వామి, ఎలా దాన్ని? దీనికి ఒక నిబంధన అంటూ ఏమీ లేదు, ఒక మంత్రం చాలు. అయితే మామూలుగా ఇప్పుడు వైద్యశాస్త్రం ఉన్నదనుకోండి, ఒక్కొక్క వ్యాధికి మొదట్లో ఒక్క డాక్టర్లే ఉండేవాళ్ళు, ఓ ఎంబీబీఎస్ఓ ఎండీనో ఎంఎస్ఓ ఉండేవాళ్ళు. ఇప్పుడు స్పెషలైజేషన్స్ పెరిగినాయి, అటు కాలికో డాక్టరు, వేలికో డాక్టరు, కంటికో డాక్టరు. అట్లనే మంత్రశాస్త్రంలో కూడా అనేక లక్షల కోట్ల మంత్రాలు ఉన్నాయి. నవకోటి మహామంత్రాహ మంత్రశాస్త్ర గ్రంథాలు పెద్దలు మనకు అందించారు. వాటిలో మనకు దేనికి ఏది ప్రయోజనము ఇస్తుందో, తేలు మంత్రానికి తేలు మంత్రం, పాము మంత్రానికి పాము మంత్రం, జ్వరమంత్రానికి జ్వరమంత్రం. అయితే ప్రధానంగా ఒక దేవతను ఇష్టదేవతగా పెట్టుకొని అది మాత్రం కొన్ని లక్షల కోట్లు చేసి ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అది ఆ దేవత మాత్రం మన జీవితాన్ని ఉద్ధరించేది, ముక్తిని ప్రసాదించేది. మిగిలినవన్నీ చిన్న చిన్న పనుల కోసం, అవసరాల కోసం చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం. అంటే మామూలుగా మంత్రశాస్త్రము అంటారు కదా, అది ఎందుకని మంత్రశాస్త్రం అని అన్నారు స్వామి? శాస్త్రం అంటే అనేక విషయాలు శాసించి చెబుతుంది, నువ్వు ఇది చెయ్యి ఈ పని అవుతుంది, ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఈ మంత్రం చేస్తే ఇది వస్తుంది అని అనేక విషయాలు చెప్పవలసి వచ్చినప్పుడు అది శాస్త్రం అవుతుంది. అందువల్ల ఆ శాసించేది శాస్త్రు, శాసించేది అనేటువంటిది అది పరమేశ్వరుడు, మహాదేవుడు అనేక 100,000 మంత్రములను మానవావళిని ఉద్ధరించడానికి చెప్పారు. అటనే ఋషులందరూ కూడాను వాళ్ళకు దర్శనమైన మంత్రాలన్నీ చెప్పారు. ఎంతోమంది ఋషులు ఉన్నారు మనకు, వశిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు, సాంకృతి, ఇట్లా ఎందరో ఉన్నారు. వాళ్లకు దర్శనమైన మంత్రాలు చెప్పారు, వాళ్ళు అనుగ్రహించారు. ఆ మంత్రాల్లో మనకి ఏది కావాలనుకుంటే అది గురువుపదేశం పొంది చేయటం. అంటే మంత్రానికి మీరు ఒకసారి గతంలో ఒకసారి చెప్పారు స్వామి, మంత్రానికి ఒక ఋషి, మంత్రానికి ఒక ఛందస్సు, మంత్రానికి ఒక మంత్రాది దేవత ఉందంటారు కదా. ఇప్పుడు మీరు చాలామందికి మంత్రాలు ఇస్తున్నారు, అలాగే కొంతమంది రకరకాల రూపాల్లో మంత్రాలు తీసుకుంటున్నారు, సాధన చేస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ మంత్రాది దేవత, ఆ మంత్రం యొక్క ఋషి, ఆ మంత్రం ఛందస్సు, వాటిని నమస్కరించుకొని ముందుగా ప్రారంభించాలని చెప్తారు. కొంతమంది మామూలుగానే మంత్రం చదువుకుంటున్నారు, ఏమైనా వ్యత్యాసం ఉంటుందా స్వామి? దాంట్లో తేడా అంటే తెలిస్తే ఋషి పేరు స్మరించవచ్చు. కొన్నిసార్లు కొన్ని మంత్రాలకు ఋషులెవరూ తెలియదు, ఛందస్సు ఏదో తెలియదు. అట్లాంటప్పుడు ఏమిటి అంటే పేరు తెలియకపోయినా మంత్ర ఋషికి నమస్కారము, మంత్ర ఛందోదేవతకు నమస్కారము అని మనస్సులో అనుకొని, పేరు అక్కర్లే అనుకొని మంత్రం చేయవచ్చు. అయితే వీటిల్లో ఇవన్నీ కూడా ఏమిటంటే ఋషులు, ఛందస్సులు ఇవన్నీ వైదికమైనటువంటి పౌరాణికమైన మంత్రాలకు మాత్రమే. మీరు ఇప్పుడు శాబర అన్న మాట కూడా ఒకసారి అన్నారు, శాబర మంత్రములకు ఇవేవీ ఉండవు. కేవలం మహాదేవుడు, పరమేశ్వరుడు కిరాత రూపంలో ఒకసారి వచ్చి అర్జునుడి కోసం వచ్చినప్పుడు ఆయన ఆ రూపంతో ఉండగా, చదువు రాని వాళ్ళు, వేదం తెలియనటువంటి వాళ్ళు, శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళు, యజ్ఞాలు చేయలేని వాళ్ళు, యజ్ఞముల యందు అధికారం లేనటువంటి వాళ్ళు, వాళ్లకు కష్టాలు ఉంటాయి. కొండల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు, సామాన్య ప్రజలుగా ఉంటారు,
వాళ్ళకు చదువు రాదు, సంస్కృతం రాదు, వేదం రాదు, వాళ్ళ కష్టాలు పోగొట్టాలి. అందుకని ఇవేవీ అవసరం లేనటువంటి మంత్రములను, శాబరమైన మంత్రములు, శాబర విద్యలు, శబరుల కోసం, ఆటవికుల కోసం మహాదేవుడు ఇచ్చిన మంత్రాలు శాబర విద్యలైనవి. అంటే ఇప్పుడు మనకు ఇంద్రకీలాద్రి పైన అర్జునుడికి శివుడికి యుద్ధం జరిగినప్పుడు ఆయన పాశుపతాస్త్రం పొందారు కదా అర్జునుడు, అప్పుడు ఆయన ఏదైనా మంత్రశక్తి ద్వారా పొందారా, దాన్ని ఎలా చూడాల్సి? అర్జునుడు మంత్రశక్తి ద్వారా పొందడం ఏమిటి, ఆయన తపస్సు చేశాడు ఇంద్రకీల పర్వతం మీద. మొట్టమొదట ఇంద్రుడిని గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడు వచ్చాడు, ఇంద్రుడు వచ్చి నన్ను గురించి ఎందుకు యా చేస్తున్నావు అని అంటే, నాకు ఇంద్రుడు అంటే ఇష్టం, నేను ఇంద్రపుత్రుణ్ణి అని అంటే నిజమే సంతోషం, నేనే వచ్చాను. అయితే నువ్వు శివుణ్ణి గురించి తపస్సు చేయి, పాశుపతాస్త్రం పొందాలి అని ఇంద్రుడు ఉపదేశిస్తే అప్పుడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు, శివుడు అనుగ్రహించాడు. అంటే ఈ భక్త కన్నప్ప ఇప్పుడు ఇందా కదా శాబరి మంత్రము, తర్వాత ఆటవికులు, శబరి ఇది వాతావరణంలో కూడా వాళ్లకు వాళ్ళకు కూడా మంత్రాలు ఉన్నాయి. అయితే రకరకాల రూపాల్లో ఆ మంత్రాలు వాళ్ళకు అందుతాయి, అది వాళ్ళు పొందుతారు, దాని ద్వారా శక్తిని సిద్ధిని పొందుతారు అన్నారు కదా స్వామి. ఇప్పుడు భక్త కన్నప్ప కథ చాలా ప్రసిద్ధమైంది, ఆయనకేమైనా అటువంటివి ఏమైనా ఉన్నాయా స్వామి? అంటే అతడి జీవితం రాయబడి ఉన్నది. అతడు కేవలం ఏమీ చదువురా అన్నటువంటి వాడు, కేవల భక్తి వల్ల తరించాడు. అతను శివ అనుకున్నాడు, అతడికి మంత్రమో తెలియదు, తంత్రమో తెలియదు, ఏమీ తెలియదు, కేవలం శివుని ఎందున్నటువంటి భక్తి చేత అతడు శివానుగ్రహాన్ని పొందాడు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతం సాయతే, భక్తి ఏమి చేయదు, అందువల్లనే వనచరుడు కన్నప్ప భక్తాగ్రేసరుడైనాడు అని చెప్పి చెప్తారు. అంటే ఈ యజ్ఞ యాగాదుల కంటే, ఈ పూజల కంటే, ఈ హోమాల కంటే, ఈ మంత్రోపాసనల కంటే, వీటి శక్తి వీటికి ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికంటే కూడా భక్తి చాలా గొప్పది అనేది. భక్తి చాలా గొప్పది, అన్నింటికంటే గొప్పది, కానీ భక్తి నిలవదు. ఇప్పుడు ఇది ఎట్లాంటిదంటే, మనస్సు ఏకాగ్రస్థితిగా ఉంటే నాకు దివ్యానుభవాలు తొందరగా వస్తాయి, మాకు ఏకాగ్రస్థితి నిలబడటం లేదండి, కాన్సన్ట్రేషన్ నిలబడటం లేదండి అంటారు. ఇది అట్లాంటిది, కాన్సన్ట్రేషన్ నిలవకపోయినా, భక్తి అంతగా లేకపోయినా, సిద్ధించేది, పనులు చేసి పెట్టేది, అనుగ్రహం చేసేది, ఇచ్చేది, బాధలు పోగొట్టేది మంత్రం. మంత్రాన్ని ఉచ్చరిస్తే భక్తి ఉండాలి, కానీ మహాద్భుతమైన పరమభక్తి నువ్వు తప్ప ఇంకోటి లేదు అని అనుకుండేటంత భక్తి లేకపోయినా కూడా మంత్రం పనిచేస్తుంది. అంటే మంత్ర సిద్ధినిస్తుంది, కార్యములన్నీ కూడా చేసి పెడుతుంది, కష్టాలు పోగొడుతుంది. అంటే ఎటువంటి మానసిక పరిస్థితిలో ఆ మంత్రాన్ని లోపల ఉచ్చరించినంత మాత్రాన, జపించినంత మాత్రానే మనకు ఆ లాభము, ఆ ఫలితం వస్తుందంటారు? వస్తుంది. మంత్రానికి ఉచ్చారణ ప్రధానము, అందువల్ల మంత్రాన్ని ఉచ్చరిస్తే కావలసిన మొట్టమొదటి ఆది కాలాల్లోనైతే ఒకసారి మంత్రం చదివితే దేవత దిగి వచ్చేవాళ్ళు. కాలక్రమాన మానవుల యొక్క శక్తి తగ్గటం మొదలుపెట్టిన తర్వాత వేలు లక్షలు చేయటం వచ్చింది. జపం చేసినా సాక్షాత్కారం కావటం లేదు, దేవతలు అనుగ్రహించటం లేదు అని అంటే, అప్పుడు ఋషులు దేవతలను అడిగారు, ఏమండి అయ్యా ఇది ఉన్న పరిస్థితి అది, మరి అందరూ సామాన్య మానవులు అయిపోతున్నారు, వాళ్ళకి ఎట్లా అని అంటే, యజ్ఞాలు చేయండి, తొందరగా వస్తాం మేము అన్నారు. యజ్ఞాలు చేస్తే, జపం చేసి యజ్ఞములు బాగా చేస్తే ఇంకా తొందరగా రావటం మొదలుపెట్టారు. ఎందువల్ల యజ్ఞంలో ఉన్న అగ్ని మంత్రాగ్ని కనుక, దేవతలు తేజస్వరూపులు కనుక దాంట్లోకి తొందరగా వస్తారు, తొందరగా కనిపిస్తారు, కనిపించకపోయినా పనిచేస్తారు. మనకు వేదంలో మంత్రం ఒక సూక్తం ఉన్నది, పరోక్ష ప్రియా వై దేవాహ, దేవతలు పరోక్ష ప్రియులు, ప్రత్యక్షం కావటానికి అంత తొందరగా ఇష్టపడరు, కానీ ఇష్టపడకపోయినా వాళ్ళు పనులు చేస్తారు. పరోక్ష ప్రియులు వాళ్ళు, నాకు పనులు కావటమే కాదు దేవతలు కూడా కనపడాలి అని అనుకుంటే కనపడేటంత తపస్సు చేస్తే కనిపిస్తారు, కనిపించకపోయినా పనులు చేయటం మొదలు పెడతారు మంత్రోచ్చారణ వల్ల. అంటే ఈ మంత్రం కొంతమంది పైకి చదువుతుంటారు, కొంతమంది లోపలనే మననం చేసుకుంటుంటారు, అది రెండు ఒకటేనా స్వామి? అది మంత్రం ఎలా చదవాలి? మంత్ర ఉచ్చారణ అనేది మూడు రకాలు. ఒకటి మామూలు నోటితోటి వాంగ్ రూపంతో ఉచ్చైస్వరం చేయటం, పైకి చదవటం. రెండవది ఉపాంశు జపము, పెదవులు కదలిస్తూ చేయటము. మూడవది మానసిక జపం, మనస్సులోనే చేసుకోవటం. మనస్సులో చేసుకుండేది అన్నింటికంటే గొప్పది. అయితే ఈ ఉచ్చారణలో సౌకర్యం ఏమిటి అని అంటే, ఉచ్చారణలో స్వరం ఉంటుంది పైకి చదివేటప్పుడు, ఆ స్వరానికి కూడా ఒక శక్తి ఉన్నది,
శబ్దం ఉచ్చారణే కాక శబ్దస్వరానికి కూడా శక్తి ఉంది కాబట్టి మానసికమైనటువంటి ఏకాగ్రత వచ్చిందాక కూడా పైకి చదవచ్చు. వేదమంత్రాలన్నీ పైకి చదువుతారు. చదివితే ఏమవుతుంది, ఆ స్వరం ఉన్నది, ఆ స్వరంలో నుండి పుట్టేటువంటి శబ్ద తరంగములు ఆ జీవిని తొందరగా ఉద్ధరిస్తాయి, ఆ వాతావరణం అంతా కూడా దివ్య వాతావరణంగా మారుస్తుంది. అందుకే వేద ప్రవచనాలు ఇవన్నీ కూడా చేయటంలో ఉండే ఉద్దేశం అదే.